హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తిరగెత్తున్న ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీనితో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ యమ స్పీడ్గా మొదటి షెడ్యూల్ను పూర్తి చేసింది. నేటితో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఓవైపు రంగస్థలంలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇలా మరో సినిమా మొదటి షెడ్యూల్ను పూర్తి చేయడం చూస్తూ ఉంటే కుర్రాడు మంచి ఊపి మీద ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో వివేక్ ఓబ్రాయ్ విలన్గా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటి స్నేహ ముఖ్య పాత్రలో కనిపించబోతుందనేసి తెలుస్తుంది. కైరా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తుంది. మాస్ ఎలిమెంట్స్తో పాటు ఈ సినిమాలో మంచి ఫన్ ఉండబోతుందనేసి తాజా సమాచారం. ఇక రామ్ చరణ్ ఈ చిత్రంలో కంటిన్యూగా పాల్గొంటూ ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలనేసి భావిస్తున్నాడట. మొత్తానికి బోయపాటి శ్రీను ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడనేసి తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 2nd వీక్లో రామ్ చరణ్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడని, అది కూడా రామ్ చరణ్ సరికొత్త లుక్లో దర్శనమిస్తాడనేసి అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ లుక్ బోయపాటి చిత్రంలో ఎలా ఉండబోతుంది అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సో రామ్ చరణ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు విడుదల చేసేలా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ స్పీడ్ చూసి చాలామంది హీరోలు కూడా ముక్కున పేలేసుకుంటున్నారట. మరి రామ్ చరణ్ ఇదే స్పీడ్తో కొనసాగిస్తే టాలీవుడ్లో తిరుగులేని హీరోగా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.